ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 విద్యార్థిని వ్యవహారం తెలంగాణను కుదిపేస్తుంది. ప్రవళిక కుటుంబానికి సానుభూతి చూపిస్తూ బాసటగా నిలవాలన్న ఆరాటం కంటే ఆత్మహత్యను తమ విమర్శనాస్త్రంగా మలుచుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు అత్యుత్సాహం చూపిస్తున్నాయి. ఓట్ల కోసం చావు రాజకీయాలను ప్రేరేపిస్తూ యువతను వెచ్చగొడుతున్నాయి. ఇండైరెక్ట్ గా ఎవరైనా ప్రభుత్వాలను ప్రశ్నించాలనుకుంటే వారు నిరభ్యంతరంగా సూసైడ్ చేసుకోవచ్చు అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అవును, వినడానికి కాస్త కఠినంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా ఇదే. మనిషికి పుట్టుకలాగే చావు కూడా సహజంగా రావాలి తప్ప మధ్యలోనే ప్రాణాలు తీసుకోవడం అతిపెద్ద తప్పు అనే భావనను అందరిలో నింపాల్సిన బాధ్యత సొసైటీదే. కానీ ఇది వదిలేసి ఎవరు ఆత్మహత్య చేసుకున్నా ఆ చావు తమకు రాజకీయంగా ఎలా పనికొస్తుందా అన్న రాజకీయ నేతల దుర్మార్గపు ఆలోచనల వల్లే ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. ప్రతి ఆత్మహత్యను ఇలా ఎంకరేజ్ చేసినట్టు నేతలు మాట్లాడుతుంటే, అయితే రేపు మనం చనిపోయాక కూడా మన గురించి ఇంతే గొప్పగా మాట్లాడుకుంటారా అన్న ఫీలింగ్ యువతలో పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆత్మహత్య క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయమే అయినా దీని వెనుక వాళ్ల తీరని బాధ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. కానీ అన్ని సమస్యలకు ఆత్మహత్య పరిష్కారమా అని ఆ నిర్ణయానికి ముందు చనిపోయే వాళ్ళు ఒక్క క్షణం ఆలోచిస్తే ఇన్ని సూసైడ్లు జరగనే జరగవు. లేదా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ల మాటల్లో చేతుల్లో కనిపించే వైరాగ్యాన్ని సన్నిహితులు గమనించి ఆ సమయంలో కాస్త ఓదార్పునిచ్చినా కూడా ఆత్మహత్యలనేవి జరగవు. పోని చనిపోయాక అయినా బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారా అంటే ఆ చావును పోస్ట్ మార్టం చేసి నలుగురిలోకి ఆ కుటుంబం వెళ్లాలన్నా కూడా ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ తరఫునే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ వాయిదా వేయడము, ఎగ్జామ్స్ జరిపితే పేపర్ లీక్ అవడము, పేపర్ లీక్ అయితే మరి ఎగ్జామ్ జరిగితే ఆ యొక్క ఆన్సర్స్ రాకపోవడము, రిజల్ట్ రాకపోవడము. ఈరోజు నిరుద్యోగుల పాలిట ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము యమదూతలుగా తయారై వేలాది మంది నిరుద్యోగ యువకులు, యువతుల యొక్క హత్యలు చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంది. మొన్న జరిగినటువంటి ప్రవళిక హత్య అది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నిజమే, గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందనో మరే ఇతర కారణంతోనో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నా కూడా అంత చదువుకున్న అమ్మాయి ఇలా చేసిందేంటా అని బాధపడాలి. బతకడానికి గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగాలే లేవా? ఈ అమ్మాయి ఇలా తొందరపడిందేమిటి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ మరే ఇతర మీడియాలోనూ వినిపించాలి. కానీ కేవలం 10% మంది మాత్రమే ఇలా రియాక్ట్ అవుతున్నారు. మిగిలిన 90% మంది రాజకీయ నేతల మాటలతో ఈ ఆత్మహత్యను రాజకీయ దృష్టితోనే చూస్తున్నారు. ఎలక్షన్ల ముందు చనిపోయిన ప్రవళిక చావును పొలిటికల్ లీడర్స్ క్యాష్ చేసుకుంటున్నారన్న ఆలోచనను దగ్గరకు కూడా రానివ్వటం లేదు. ఒక సోదరి, ఒక ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నది. కన్న తల్లిదండ్రులకు రాసిన లేఖ చూస్తే నిజంగా ఎలాంటి వాడికైనా అంటే కరడు గట్టిన తీవ్రవాదులకు కూడా మనసు కరుగుతుంది. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి. అంటే ఎంత స్పష్టంగా నిర్లక్ష్యము, బాధ్యతా రాహిత్యము, ముఖ్యమంత్రి గారి యొక్క కఠినమైన మనస్తత్వము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, విద్యార్థుల చావులు కావచ్చు, ఇవి ప్రభుత్వ హత్యలే. నేను దర్యాప్తు అధికారి కేసీఆర్. మరోవైపు ప్రవళిక కుటుంబ సభ్యులు తమను ఈ రాజకీయాల్లోకి లాగొద్దని వేడుకుంటున్నారు. ప్రవళిక చావు వెనుక తను ప్రేమించిన అబ్బాయి పాత్ర ఉందన్న ఆమె కుటుంబ సభ్యులు ఇకనైనా తమ బతుకు తమను బతకనీయమని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను 2 సంవత్సరాల వచ్చిన విద్య నాడు చదివించుకుంటాను, నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అయితే నరిగిపోయి నా విద్య నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకొని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని ఆయన కూలనాలకు పోయి నేను కూలనాలకు పోయి నా అసలు కష్టం మా పిల్లలు రాదు, మాకే శాతనైతే లేదు ఎండ పని చేసి
అని నా పిల్లల మంచిగా చదివించుకోవాలనుకుంటే వాని కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు. నా బిడ్డను టార్చర్ పెట్టాడు. నా బిడ్డ వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధను భరించుకోలేక ఇక నేను చచ్చిందే మేలు అనుకొని అంటే చేసింది. నా బిడ్డ వాళ్ళ టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. ఇక ఇప్పటికైనా మరో ప్రవళికల మరొకరు కాకుండా ఏం చేయాలన్న దానిపై సో కాల్డ్ రాజకీయ నేతలు దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆత్మహత్య అన్న మాటను సమూలంగా నాశనం చేసేలా మాట్లాడాలి తప్ప వీరు సూసైడ్లు చేసుకోండి, మీ వెనుక మేముంటామనే భావనను యువతలో తీసుకురావద్దని సూచిస్తున్నారు.